దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సజీవునితో సహవాసం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియపరుచుకుంటున్నానండి. ఈ రోజు మన అంశము దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దామండి. చాలా కాలము కిందట యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ప్రభు అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, యిర్మీయా గ్రంథంలో యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు ఇలాగూ చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. దేవుని ప్రేమ మనుషులు ప్రేమ లాంటిది కాదు. మనుషులు ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనవి. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ, మన దగ్గర నుంచి ఏమి ఆశించినటువంటి ప్రేమ ఆయనది. దేవుడు గొప్పవాడండి. దేవుని ప్రేమ శాశ్వతమైనదండి. మనుషులు ప్రేమలన్నీ కూడా మన దగ్గర నుంచి, ఎదుటి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తూ ఉంటారు. నన్ను ద్వేషించేవాడిని నేను ప్రేమించగలుగుతున్నానా? మనల్ని ద్వేషించేవారిని మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? అయితే మనం దేవుడంటే ఎరగక మునిపే దేవుడు మన ఎడల ప్రేమ చూపాడండి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనక విడువక మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఈరోజు అనేక యవనస్తులు తప్పిపోతుంటే చాలా బాధ అనిపిస్తుందండి. అనేకులు తల్లిదండ్రులు కష్టపడి కూలి నాలి చేసి పెంచి వారిని మంచి చదివిస్తూ ఉంటే వారి లోక సంబంధమైనటువంటి ప్రేమలు అని చెప్పి తల్లిదండ్రుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ కన్నా అప్పటికప్పుడే ఆకర్షణకు లోనైనటువంటి ప్రేమను నిజమైన ప్రేమ అనుకుని తల్లిదండ్రుల గుండెల మీద కొట్టి అనేకులు వెళ్ళిపోతుంటే ఇటు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, ఇటు దేవునికి దూరం అయిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. నాకే అంత బాధ అనిపిస్తుంది అంటే మనల్ని కన్నటువంటి, మనల్ని కొన్నటువంటి, మన కోసం రక్తం కార్చినటువంటి దేవాది దేవుడు ఎంత దుఃఖిస్తాడండి. మనము ఈరోజు అనేక యవనస్తుల కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అనేక మంది కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఆ లోక సంబంధమైనటువంటి ప్రేమలు విఫలమై అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆ న్యూస్లు వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి. కనుక ఎందుకు వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ప్రేరేపణకు లోనవుతున్నారు, ఎందుకు లోకార్షణకు లోనవుతున్నారు అంటే వారు నిజమైన ప్రేమను పొందుకోలేకపోతున్నారండి. అయితే నిజమైన ప్రేమ ఎక్కడ లోకంలో దొరకదండి, నిజమైన ప్రేమ మనుషుల్లో దొరకదండి. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే మూవీస్లో దొరకదు, అక్కడ సీరియల్స్లో దొరకదు, కామెడీ షోస్లో దొరకదు. కానీ నిజమైన ప్రేమ దేవుని సన్నిధిలో దొరుకుతుందండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నేను మీకు చెప్పనా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను చెప్పనా? దేవుని ప్రేమ మోసమైనది కాదు. దేవుని ప్రేమ డమ్మమైనది కాదు. దేవుని ప్రేమ మోసం చేసేది కాదు. మన దగ్గర నుంచి ఏదో ఆశించేది కాదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నేను మీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదంటే మన కోసం మన తల్లిదండ్రులు ప్రాణం పెట్టరు, మన కోసం మన బంధువులు ప్రాణం పెట్టరు, మన కోసము మన స్నేహితులు ప్రాణ స్నేహితులు అని చెప్పుకుంటున్న వారు మన కోసము ప్రాణం పెట్టలేరు. కానీ మనము అడగక మునిపే యేసు ప్రభు దేవుడు మన కోసం ప్రాణాన్ని పెట్టాడంటే మనమంటే ఎంత ప్రేమ అండి. ఒక మాటలో చెప్పన, మనమంటే ఆయనకి పిచ్చండి. మనమంటే ఎంత పిచ్చి లేకపోతే మన కోసం ఒక వ్యక్తి ప్రాణాన్ని పెడతాడు. దేవుడికి మనమంటే అంత ఇష్టము కనుకనే మన కోసం ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయనకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కోసం ప్రాణాన్ని పెట్టాడు, నా కోసం ప్రాణాన్ని పెట్టాడు, మన కోసం ప్రాణాన్నే పెట్టాడంటే మన కోసం ఏది ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ఆయన మాట పలికితే సృష్టి జరిగిందంట. ఆయన ప్రేమ ద్వారా మన ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేసుకున్నాడంట. మనం పాపంలో పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు ప్రతిరోజు అనేక సార్లు అనేక వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుణ్ణి బాధ పెట్టి దేవుని గుండెల మీద తన్ని బాధ పెట్టినా సరే ఆయన మనల్ని ఎందుకు విడవడం లేదు
ఉందో తెలుసా? ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక, నీ ఎడల కృప చూపుతూ ఉన్నానని. దేవుడు మన ఎడల కృప చూపడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మన క్రియలను చూస్తున్నప్పుడల్లా, మనం చేసే భయంకరమైన పనులు చూస్తున్నప్పుడల్లా, మన కొరకు కార్చబడినటువంటి యేసయ్య రక్తాన్ని తండ్రి అయిన దేవుడు చూచుచూ ఉన్నాడు గనక మనల్ని శిక్షించడం లేదండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించుచున్నాడో తెలుసా? ఆయన ఎందుకు కృప అనుగ్రహించుచున్నాడో తెలుసా? ఆయన కృప అంటేనే అర్హత లేని దాన్ని అర్హదేవుడం కదా. కనుక మనం అర్హులం కాకపోయినా ఆయన ప్రేమకు మనం అర్హులు చేసింది ఆయన కృపనండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు గనుకనే విడువక మన ఎడల ఆయన కృప చూపుతున్నాడండి. ఉదాహరణకి మంచి ఉదాహరణ చెప్తున్నాను చూడండి, ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎలా ఉంటాయి, దేవుని ప్రేమలు ఎలా ఉంటాయో చెబుతున్నాను చూడండి. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ప్రేమ లేఖ రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడో తెలుసా? ఓ ప్రియా, నేను నిన్ను తలుచుకున్నప్పుడల్లా ఒక గులాబీ మొక్కను కానీ నాటినట్టయితే ఈపాటికి ప్రపంచమంతా గులాబీ పువ్వులతో నిండిపోయినండి, నిండిపోను అని అంటున్నాడంట ఆ లేఖలో. అంటే ఆ వ్యక్తి ఆమెకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిన్ను అన్ని ఎక్కువ సార్లు నేను తలుచుకున్నాను, నువ్వు అంటే నాకు అంత ఇష్టము అని చెప్పి ఆమెను ఏ విధంగా అయినా లోబరుచుకోవాలని చూస్తున్నాడండి. ఈ లోక సంబంధమైన ప్రేమలు చూపించడానికి అలాంటి మాటలు చెప్పి సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఎలాగైనా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు యవన సహోదరి సహోదరుడా. అయితే దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆయన నువ్వు అడగక మునిపే ఏం చేశాడు, నువ్వు ఇంకా హీనుడుగా ఉన్నప్పుడే, నువ్వు దుర్మార్గుడిగా ఉన్నప్పుడే, నువ్వు పాపం అనే మురుగు గుంటలో ఉన్నప్పుడే నీ కోసము నా కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన చివరికి రక్తపు బిందువు వరకు కారే వరకు ఆయన రక్తాన్ని కార్చాడంటే దేవుడు మన ఎడల ప్రేమ చూపుతున్నాడు. ఒక మంచి మాట చెప్తున్నాను చూడండి, ఒక ఊర్లోనంట ఇద్దరు స్నేహితులు ఉన్నారంటండి. ఇద్దరికి కూడా 5 సంవత్సరాల వయస్సు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వారు ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే ఆ 5 సంవత్సరాల అమ్మాయి 5 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆయన అమెరికా నుంచి మంచి మంచి చాక్లెట్స్ తెస్తున్నాడండి అమ్మాయికి. అయితే వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఫాదరు వాళ్ళ ఊర్లోనే జాబ్ చేస్తున్నాడు. అయితే వాళ్ళ డాడీ ఏం తెచ్చేవాడంటే కొత్త కొత్త బొమ్మలు తెచ్చేవాడు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీ ఏం తెచ్చాడు తెలుసా? గోళీలు తెచ్చాడండి, ఆడుకునే గోళీలు తెచ్చాడు. అయితే అమెరికాలో ఉంటున్నటువంటి అమ్మాయి తండ్రి చాక్లెట్స్ తెచ్చాడు. అయితే వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి కలిసినప్పుడు ఒక సండే రోజున ఆడుకుంటున్నప్పుడు మా డాడీ అమెరికా నుంచి వచ్చాడు, మా డాడీ అమెరికా నుంచి చాక్లెట్లు తెచ్చాడు అని ఆ అమ్మాయి అబ్బాయితో చెప్తుందంట. అయితే ఆ అబ్బాయి అంటున్నాడు కదా, మా డాడీ కూడా నాకు బహుమానాలు తెచ్చాడు, మా నాన్న వచ్చేటప్పుడు నాకు ఆడుకోవడానికి గోళీలు చాలా తెచ్చాడని ఆ అబ్బాయి అమ్మాయితో చెప్తూ షేర్ చేసుకుని సంతోషిస్తూ ఆడుకుంటున్నారంట. అయితే ఇంతలో అబ్బాయికి ఒక ఆలోచన వచ్చిందండి. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటో తెలుసా? నీ చాక్లెట్లన్నీ నాకు ఇచ్చేస్తావా, నా గోళీలన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు అమ్మాయితో. అయితే ఆ అమ్మాయి అంటది, ఆ అమ్మాయికి గోళీలు అంటే రంగురంగుల గోళీలు అంటే అమ్మాయికి చాలా ఇష్టం. అయితే నేను చాక్లెట్లు అన్నీ తెచ్చేస్తాను, నీ గోళీలు అన్నీ ఇచ్చేస్తావా అని అమ్మాయి అడుగుతుంది. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చాక్లెట్లు అన్నీ తీసుకొచ్చేసిందండి. అయితే ఆ అబ్బాయి గోళీలు తీస్తున్నాడు ఒక చంచులోకి. గోళీలు తీస్తున్నప్పుడు ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా ఆలోచన? నేను గోళీలు అన్నీ పట్టుకొస్తున్నానో లేదో అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందుకు కొన్ని గోళీలు నా దగ్గర దాచుకుని ఈ గోళీలే నా దగ్గర ఉన్నాయని చెప్తే నేను చాక్లెట్లు తీసేసుకోవచ్చు, గోళీలు తీసేసుకోవచ్చని ఆ అబ్బాయి ఆలోచన చేశాడు. అయితే ఇంతలో అమ్మాయి చాక్లెట్లు అన్నీ తెచ్చేసింది. తెచ్చేసిన తర్వాత ఆ పట్టుకెళ్ళిన గోళీలు కొన్ని ఇచ్చేశాడు, చాక్లెట్లు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అయితే ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అంట ఆ అబ్బాయికి నిద్ర పట్టలేదంటండి. ఆ అబ్బాయికి ఎందుకు నిద్ర పట్టలేదో తెలుసా? ఆ అబ్బాయికి ఎందుకు నిద్ర పట్టలేదో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు ఆ అబ్బాయి ఎందుకు నిద్ర పట్టలేదు అంటే, నేను అంతగా ఇష్టపడేటువంటి అమ్మాయి నన్ను అమ్మాయిని నేను మోసం చేశాను కాబట్టి నిద్ర పట్టట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు, ఎందుకు నిద్ర పట్టట్లేదా? నేను అమ్మాయిని మోసం చేశాను అనేటువంటి ఆలోచనలో లేడు, కానీ నిజంగా ఆ అమ్మాయి చాక్లెట్లన్నీ తెచ్చిందంటావా?
ఆ అమ్మాయి నిజంగా చాక్లెట్లన్నీ తెచ్చిందంటావా అని ఆ అబ్బాయికి నిద్ర పట్టట్లేదంట. అయితే వారిద్దరి మధ్యలో ఉన్నది నిజమైన ప్రేమ అంటారా, వారి మధ్యలో ఉన్నది నిజమైన స్నేహం అంటారా? స్నేహం మోసం చేస్తుందా? స్నేహం అలాంగ్ చేస్తుందా? ఇతరుల్ని మోసం చేసే విధంగా ప్రేరేపిస్తుందా? అంటే నిజమైన స్నేహం నిజమైన ప్రేమ ఇతరుల్ని మోసం చేయదండి. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు, తన సంతోషం కోసం గోళీలు తీసేసుకున్నాడు, చాక్లెట్లు తీసేసుకున్నాడు, కానీ ఎందుకు నిద్రపట్టడం లేదంటే నేను తప్పు చేశాననేటువంటి అపరాధ భావంతో నిద్రపోవడం కాదు, కానీ ఆ అమ్మాయి నిజంగా పూర్తిగా చాక్లెట్లు తెచ్చిందంటావా అనేటువంటి ఆలోచనతో చూడండి. అటువంటి ఆలోచన సంబంధమైనది నిజమైన ప్రేమ కాదు. అయితే మనుషుల ప్రేమ అటువంటిది, ఎటువంటిదో తెలుసా? మనుషుల ప్రేమ ఎదుటివారిని ఎలా మోసం చేయాలి, ఎదుటివారి దగ్గర నుంచి ఏది పొందుకోవాలి, ఏది తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరి దగ్గర పొందుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప. కానీ నిజమైన దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఇవ్వడం నేర్పుతుందండి. అంటే నిజమైన ప్రేమ ఇవ్వడమే కానీ తీసుకోవడం గురించి ఆలోచించదండి. నిజమైన ప్రేమ ప్రేమను పంచడం కోసమే చూస్తుంది, కానీ ఆ ప్రేమను తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచించదు, బహుమానాలు తీసుకోవడానికి ఆలోచించదు. ప్రేమ పంచిపెడుతుందండి, దేవుని ప్రేమ మనకి పంచిపెట్టిందండి. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ అండి. దేవుని ప్రేమ మనకి ఏం పంచిపెట్టింది అంటే సంతోషాన్ని పంచిపెట్టింది, సమాధానాన్ని పంచిపెట్టింది, నెమ్మదిని పంచిపెట్టింది. ఆయన మన కోసము ఏం పంచిపెడుతున్నాడంటే సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానము అన్నిటిని పంచిపెడతాడండి. ఆయన ప్రేమను మనం చూద్దామండి. ఆయన ప్రేమ గొప్పది. అందుకే మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నా, ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నానని మనతో మాట్లాడుతున్నాడు గనుక, దేవుడు మన ఎడల ప్రేమ చూపుతున్నాడు గనుక మనం ఈ రోజు నుంచి దేవుని ప్రేమను పొందుకుందాం, ఆ ప్రేమను అనేకులకు పరిచయం చేద్దాం. కనుక మీరందరూ కూడా దేవుని ప్రేమను పొందుకోవాలని, ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలని, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.